ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి ఇవాళ తారీఖు వచ్చి మే పన్నెండు రెండు వేల ఇరవై సంవత్సరం ఇవాళకి ముఖ్యాంశాలకు వస్తే ముందుగా కోవైట్ ముఖ్యాంశాలు చూద్దాం ఫ్రెండ్స్ కోవిడ్ అయితే కనుక మీకు తెలిసింది ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి లాక్డౌన్ టైంలో సాయంత్రం నాలుగున్నర నుంచి ఆరున్నర వరకు అయితే కనుక మీరు బయట వాకింగ్ చేయడానికి పర్మిషన్ ఉంది అయితే మీకు దగ్గరలో ఉన్నటువంటి కోఆపరేటివ్ షాపులకి పర్మిషన్ ఇవ్వబడుతుంది అని చెప్పేసి గవర్నమెంట్ చెప్పడం జరిగింది అంటే ఎవరికంటే ఓన్లీ ఎక్స్పర్ట్స్ మాత్రం అంటే కోవిడ్ వాళ్ళు కాదు సో అజ్నబీలు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి మీ ఇంటి దగ్గరలో ఉన్న జమియాకి వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి గవర్నమెంట్ చెప్పింది అలాగే మీ దగ్గరలో ఉన్న బకాలలో కూడా అన్అఫిషియల్గా ఓపెన్ చేయబడి ఉంటాయి సో వాటిలో కూడా మీరు కావాలంటే సరుకులు తెచ్చుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకో విషయం అంటే ఇప్పుడు ఈ ఆమ్నెస్టి ప్రోగ్రామ్లో భాగంగా ఎవరైతే కనుక ఈ కానులు అర్హులైతే ఉన్నారో సో వాళ్ళందరినీ తరలించే ప్రోగ్రామ్ అయితే కనుక స్టార్ట్ చేశారు సో ఆల్రెడీ కొంతమందిని తరలించడం జరిగింది ఇవాళ కనుక ఆరు ఫ్లైట్లు బయలుదేరాయి అందులో ఈజిప్ట్కి అయితే కనుక దగ్గర దగ్గర ఒక నాలుగు వందల ఎనభై ఐదు మందిని ఒక మూడు ఫ్లైట్లో తీసుకెళ్ళడం జరిగింది అలాగే భారతదేశానికి కూడా ఒక ఫ్లైట్ వెళ్ళి వెళ్ళడం జరిగింది దాంట్లో మూడు వందల నలభై మందిని తీసుకెళ్లారు అలాగే బంగ్లాదేశ్కి ఒక ఫ్లైట్ వెళ్ళింది నెక్స్ట్ వచ్చి ఒక రెండు వందల మందిని ఏంటంటే ఇక్కడ నుంచి కతార్కి వెళ్ళి కతార్ నుంచి వాళ్ళు ఎక్కడికైతే వెళ్ళాలో అక్కడికి వాళ్ళని ఫ్లైట్ ద్వారా తీసుకెళ్లడం జరుగుతుంది ఇంకొక విషయం ఏంటంటే కోవిడ్కి సంబంధించిన పౌరులు సౌదీ దేశంలో ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరినీ వీళ్ళు సొంత దేశానికి పిలిపించడానికి అయితే ఏర్పాట్లు చేస్తున్నారు అది ఇవాళ నుంచి అంటే ఈ పన్నెండో తారీఖు నుంచి ఇరవయో తారీఖు వరకు వాళ్ళకి అవకాశం ఇస్తుంది అనమాట సో ప్రతిరోజు గరిష్టంగా నాలుగు వందల మందికి మించకుండా వాళ్ళ నైతికంగా తీసుకురావడం జరుగుతుంది రోడ్డు మార్గంలో తీసుకొస్తున్నారు అలాగే కొంతమంది విశ్లేషకులు ఏంటంటే ఈ కోవిడ్లో ఉన్నటువంటి ఈ నాలుగున్నర నుంచి ఆరున్నర మధ్యలో ఉన్నటువంటి ఈ కర్ఫ్యూ అనేటువంటిది దాన్ని కూడా లేకుండా చేస్తే బాగుంటుంది అనేసి వాళ్ళు చెప్తున్నారు ఎందుకంటే దీని కారణంగా కూడా మళ్ళీ ఈ కరోనా వ్యాప్తి చెందేటువంటి అవకాశాలున్నాయి ఎందుకంటే వీళ్ళు జమ్యాకు వాటికి వెళ్తుంటారు అలాగే రోడ్లపైన తిరుగుతున్నప్పుడు కానీ అలాగే బకాలకు వెళ్ళినప్పుడు కానీ ఇలాంటి వాటి వల్ల మళ్ళీ పెరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి దాన్ని గట్టి తీసేస్తే బాగుంటుంది అని కొంతమంది అంటున్నారు అయితే కొంతమంది మాత్రం లేదు కొంతమంది కంపల్సరీ వ్యాయామం చేయాల్సిన వాళ్ళు ఉంటారు ఎక్సర్సైజ్ చేయకపోతే వాళ్ళు కుదరదు సో అలాంటి వాళ్ళు ఇబ్బంది పడతారు కంపల్సరీ ఉండాలనేసి కొంతమంది అంటున్నారు కానీ మ్యాక్సిమం అయితే కనుక అది లేకుండా చేయండి అంటే కర్ఫ్యూ పూర్తిగా ట్వంటీ ఫోర్ అవర్స్ కంటిన్యూ పెట్టండి ఒకవేళ ఎక్సర్సైజ్ కావాలంటే వాళ్ళు ఇంట్లో చేసుకుంటారు అని వాదించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఇప్పుడు మరికొన్ని ముఖ్యాంశాలు చూద్దాం ఫ్రెండ్స్ భారతదేశంలో ఏంటంటే ఈ నెల తోటి లాక్డౌన్ అటువంటిది ముగియనుంది సో దీని కా దీనికోసం అని చెప్పేసి మన భారతదేశ ప్రధానమంత్రి గారు ఇవాళ ప్ర జాతిని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది సో అందులో ఆయన చెప్పడం ఏంటంటే మ్యాక్సిమం ఆయన చెప్పినటువంటి దాని ప్రకారం చూసి కనుక కూడా ఈ లాక్డౌన్ అనేది పొడిగించేటువంటి అవకాశాలు ఉన్నట్టు అని కనిపిస్తుంది కానీ పద్దెనిమిదవ లోపు దీని గురించి ఒక సందేశం ఉన్నటువంటిది ఆయన ఇవ్వడం జరుగుతుంది పెంచుతున్నారు అలాంటి ఎలాంటి సడంపులతో పెంచుతున్నారో అనేటువంటిది కానీ మ్యాక్సిమం అయితే కనుక ఒక ప్రత్యే ప్రత్యేకమైనటువంటి కొన్ని నిబంధనలతోటి ఈసారి లాక్డౌన్ పొడిగించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే ఆయన ఏం చేశారంటే ఇప్పుడు భారతదేశంలో ఆర్థిక వ్యవస్థను కొద్దిగా ఊతం ఇవ్వడం కోసం అని చెప్పేసి ఒక ఇరవై లక్షల కోట్లు అనేటువంటిది ఆర్థిక సహాయం కింద ప్రకటించడం జరిగింది సో ఈ ఇరవై లక్షల కోట్లు కూడా దేని దేనికి ఏ ఏ రంగానికి ఎంతంత అనేటువంటిది రేపు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు వెల్లడించడం జరుగుతుంది అయితే ఈ డబ్బులు కూడా మ్యాక్సిమం ఎక్కువగా వచ్చి పేద ప్రజలకి అలాగే వలస కూలీలకి నెక్స్ట్ వచ్చి మత్స్యకారులకి వీళ్ళకి ఉపయోగించడం జరుగుతుంది దాంతోపాటు ఈ చిన్న చిన్న మధ్యతరహ పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని ఆదుకోవడానికి కూడా ఉపయోగించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో ఇవన్నీ రేపైతే కనుక వెల్లడించడం జరుగుతుంది నెక్స్ట్ ఇంకొక విషయం అంటే మన భారతదేశ రైల్వే వ్యవస్థ అనేటువంటిది కొన్ని ప్రత్యేకమైన రైలుని ప్రత్యేక రూట్లలో ఇవాళ నుంచి నడపడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఈ కరోనా వ్యాధికి అన్ని దేశాలు వ్యాక్సిన్ తయారు చేసినటువంటి పనిలో చాలా ముమ్మరంగా ఉన్నాయి అయితే మన భారతదేశంలో అంటే ఈ గ్లెన్మార్క్ సంబంధించిన సంస్థ మాత్రం ఈ వ్యాధిని తగ్గించడానికి ఉపయోగించిన మందు కోసం అయితే కనుక ప్రయత్నాలు చేస్తుంది అది జూలై ఆగస్ట్ కల్లా రెడీ అయ్యేటువంటి ఉన్నాయి ఆల్రెడీ క్లినికల్ ట్రయల్స్ జరపడం జరుగుతుంది సో ఆ మందు పేరైతే కనుక ఫావి పిరావిర్ అనేటువంటి ఒక డ్రగ్ ఉంది సో అదైతే కనుక ఏంటంటే ఈ వ్యాధిని తగ్గించడానికి ఉపయోగిస్తారు అంటే వ్యాధి రాకుండా అయితే కాదు తగ్గించడానికి మాత్రమే సో వ్యాధి రాకుండా ఉండాలంటే వ్యాక్సిన్ రావాల్సి ఉంటుంది అదే వ్యాక్సిన్ ఇయర్ ఎండింగ్ కానీ ఫస్ట్ వీక్లో ఫస్ట్ సెకండ్ మంత్ కల్లా వచ్చేటువంటి ఉన్నాయి సో ఈ ట్రయల్స్ అయితే కనుక ప్రస్తుతానికి వ్యాధిని తగ్గించడానికి వాడే మందునైతే అయితే మాత్రం మన ఇండియాలోనే ఫస్ట్ టైము ట్రయల్స్ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి ఫ్రెండ్స్ ఇంకొక విషయం అంటే ఇది చాలా ముఖ్యమైన విషయం అందరూ గుర్తుపెట్టుకోండి సో ఇప్పుడున్నటువంటి ఈ కరోనా పరిస్థితుల్లో కువైట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కొంతమంది అయితే బాగానే ఉన్నారు కానీ కొంతమందికి అయితే తినడానికి ఇబ్బంది లేకపోతే చాలా ఇబ్బందులు పడుతున్నారు సో అలాంటి వాళ్ళ కోసం ఏంటంటే మన ఇండియన్ ఎంబసీ ఏదైతే ఉందో కువైట్లో సో వారి ఆధ్వర్యంలో కోవైట్లో ఉన్నటువంటి ఒక సంస్థ అంటే మన ఏదంటే ఐసీఎస్జీకేడబ్ల్యూ అంటే ఇండియన్ కమ్యూనిటీ సపోర్ట్ గ్రూప్ కువైట్ అని చెప్పేసి సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే మనం ఆన్లైన్లో కనుక ఒక ఫామ్ ఫిల్ చేస్తూ ఉంటే కనుక సో మన అడ్రస్ అది చెప్పినట్టయితే కనుక మన ఫుల్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది అట్లా అంటే మీ పేరు మీరు ఎక్కడ ఉంటారు మీ సివిల్ ఐడి ఏంటి మీ ఫోన్ నెంబర్ ఏంటి నెక్స్ట్ మీ ఫుల్ అడ్రస్ సో ఇవన్నీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి మీరు ఓకే చేశారంటే కనుక ఆ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు మనల్ని కాంటాక్ట్ అయ్యి మనకు కావాల్సిన కొన్ని నిత్యావసర వస్తువులని వాళ్ళు సప్లై చేయడం జరుగుతుంది సో దాని అలాంటి పరిస్థితులు కనుక అంతే అందరికీ కాదు అది ఎవరికైతే అవసరం వాళ్ళు మాత్రమే ఫిల్ చేయండి దయచేసి సో ఎందుకంటే చాలామందికి ఇది ఒక పూటగా తినలేనటువంటి పరిస్థితులు వాళ్ళు ఉంటారు సో అలాంటి వాళ్ళకి మనం ఛాన్స్ ఇద్దామే సో అవసరమైన వాళ్ళు మాత్రమే ఫిల్ చేయండి దయచేసి సో వీళ్ళేంటంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను సో ఆ లింక్ ఓపెన్ చేసి మీరు ఆ ఫామ్ ఫిల్ చేశారంటే కనుక వాళ్ళే మీ దగ్గరికి వచ్చి మీకు కావాల్సిన నిత్యావసర నిత్యావసర వస్తువులు అనేటువంటివి అందించడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ కరోనా వ్యాధికి సంబంధించినటువంటి అప్డేట్స్ చూద్దాం ముందుగా కోవిట్ విషయానికి వస్తే కోవిడ్లో ఇవాళ కొత్తగా తొమ్మిది వందల తొంభై ఒక కొత్త కేసులు నమోదవడం జరిగింది దాంతో కలిపి మొత్తం కేసుల సంఖ్య అయితే కనుక పదివేల రెండు వందల డెబ్భై ఏడుకు చేరుకుంది అలాగే ఈ పదివేల రెండు వందల డెబ్బై ఏడు కేసుల్లో ఏడు వేల నూట ఒక్క మంది ఇంకా ఈ వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండగా మూడు వేల నూట ఒక్క మంది ఈ వ్యాధి నుంచి కోలుకొని ఇంటికి వెళ్ళడం జరిగింది అందులో నూట తొంభై నాలుగు మంది ఇవాళ ఒక రోజే కోలుకోవడం జరిగింది అలాగే ఇవాళ ఒక పది మంది చనిపోయారు దాంతో కలిపి మొత్తం చనిపోయిన వారి సంఖ్య డెబ్బై ఐదుకు చేరుకుంది కోట్లో నెక్స్ట్ ఇవాళ నమోదైనటువంటి ఈ తొమ్మిది వందల తొంభై ఒక్క కేసుల్లో ఎక్కువ శాతం ఏ దేశాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు అనేటువంటిది చూస్తే కనుక కోవైట్ పౌరులైతే కనుక నూట ముప్పై ఎనిమిది మంది ఉన్నారు అలాగే భారతదేశం సంబంధించిన వాళ్ళు మూడు వందల మంది ఉన్నారు అలాగే ఈజిప్ట్కి సంబంధించిన వాళ్ళు రెండు వందల ఇరవై రెండు మంది ఉన్నారు అలాగే బంగ్లాదేశ్కి సంబంధించిన వాళ్ళు నూట పద్దెనిమిది మంది ఉన్నారు అలాగే మనం గవర్నర్ రేట్ల వారీగా చూసుకుంటే కనుక ఏ ఏ రేట్లో ఎన్ని కేసులు చొప్పున నమోదయ్యాని చూస్తే కనుక ఫర్వానియా రేట్లో మూడు వందల యాభై ఆరు కేసులు నమోవడం జరిగింది అలాగే అహ్మదిలో రెండు వందల ముప్పై ఏడు అలాగే హవల్లీలో రెండు వందల పంతొమ్మిది అలాగే క్యాపిటల్ గవర్నర్ రేట్లో వచ్చి నూట పదహారు కేసులు అలాగే గవర్నర్ గవర్నరేట్లు అయితే కనుక అరవై మూడు కేసులు చొప్పున నమోదవడం జరిగింది అలాగే మనం నివాస ప్రాంతాలు అంటే మంతకాల వారీగా కనుక మనం చూసుకున్నట్టయితే కనుక జన జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రదేశాలు ఏ ఏ ప్రాంతాల్లో ఎక్కువగా వచ్చాయని చూస్తే కనుక గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఫర్వానలీ ఏరియాలో అయితే కనుక నూట ఏడు కేసులు రావడం జరిగింది అలాగే జిలీబ్లో వచ్చి నూట మూడు కేసులు రావడం జరిగింది హవల్ అలాగే హవలీలో ఎనభై తొమ్మిది కేసులు రావడం జరిగింది అలాగే కైతాన్లో అయితే కనుక అరవై ఎనిమిది కేసులు నమోదవడం జరిగింది సో భారతీయులకి ఇవాళ నమోదైనటువంటి ఈ మూడు వందల కేసులతో కలిపి కోహ్ట్లో ఉన్నటువంటి మన భారతీయులకి మొత్తం మీద ఈ వ్యాధి సోకినటువంటి కేసుల సంఖ్య అయితే కనుక మూడు వేల ఆరు వందల ఒకటికి చేరుకుంది అలాగే మనం కతార విషయానికి వస్తే కనుక ఖతార్లో ఇవాళ కొత్తగా పదిహేను వందల ఇరవై ఆరు కేసులు రావడం జరిగింది దాని కలిపి మొత్తం కేసుల సంఖ్య ఇరవై ఐదు వేల నూట నలభై తొమ్మిది చేరుకుంది అలాగే పద్నాలుగు మంది ఇప్పుడు వరకు చనిపోయినారు అలాగే ఓమన్లో ఇప్పటి వరకు మూడు వేల ఏడు వందల ఇరవై ఒక కేసులు నమ్మడం జరిగింది అలాగే బెహరైన్లో ఐదు వేల నాలుగు వందల తొమ్మిది కేసులు నమ్మడం జరిగింది అలాగే సౌదీ అరేబియాలు అయితే కనుక కేసులు ఏమాత్రం తగ్గట్లేదు ఇవాళ కూడా పంతొమ్మిది వందల పదకొండు కొత్త కేసులు రావడం తోటి మొత్తం కేసుల సంఖ్య నలభై రెండు వేల తొమ్మిది వందల ఇరవై ఐదుకు చేరుకుంది అలాగే ఇవాళ ఒక తొమ్మిది మంది చనిపోయారు దాని కలిపి మొత్తం మృతుల సంఖ్య రెండు వందల అరవై నాలుగు చేరుకుంది అలాగే యూఏ యునైటెడ్ అరబీ ఎమిరేట్స్ విషయానికి వస్తే కనుక ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య కనుక పంతొమ్మిది వేల ఆరు వందల అరవై ఒకటి చేరుకుంది అలాగే రెండు వందల మూడు మంది ఇప్పటి వరకు చనిపోయినారు అలాగే ఇరాన్ విషయానికి వస్తే కనుక ఇప్పటి వరకు ఒక లక్ష పదివేల ఏడు వందల అరవై ఏడు కేసులు నమోదై అలాగే ఇరాక్లో రెండు వేల తొమ్మిది వందల పదమూడు కేసులు అలాగే పాకిస్తాన్లో ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై నాలుగు కేసులు నమ్మడం జరిగింది అలాగే శ్రీలంకలో ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది కేసులు నమోదైపు వరకు ఫ్రెండ్స్ అదే మన భారతదేశం విషయానికి వస్తే కనుక మన భారతదేశ జాతీయ ఆరోగ్య సంస్థ ప్రకటించిన రిపోర్ట్ ప్రకారం మన భారతదేశం మొత్తం మీద ఇప్పటివరకు వరకు డెబ్బై వేల ఏడు వందల యాభై ఆరు కేసులు నమ్మడం జరిగింది అందులో నలభై ఆరు వేల ఎనిమిది మంది ఇంకా ఈ వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండగా ఇరవై రెండు వేల నాలుగు వందల యాభై నాలుగు మంది ఈ వ్యాధి నుంచి కోలుకొని ఇంటికి వెళ్ళడం జరిగింది అలాగే రెండు వేల రెండు వందల తొంభై మూడు మంది ఇప్పటివరకు వరకు చనిపోవడం జరిగింది ఫ్రెండ్స్ ఈ రిపోర్ట్ అయితే కనుక ఇవాళ మార్నింగ్ వచ్చి వచ్చినటువంటి రిపోర్ట్ ఎందుకంటే జాతీయ ఆరోగ్య సంస్థ ఒకటి ఒకసారి ప్రకటిస్తుంది కాబట్టి సో ప్రస్తుతానికి ఇప్పటివరకు ఉంటే లైవ్ రిపోర్ట్ చూద్దాం సో లైవ్ రిపోర్ట్ కోసం ఇది మన భారతదేశం సంబంధించిన లైవ్ రిపోర్ట్ ఫ్రెండ్స్ ఈ రిపోర్ట్ ప్రకారం మన భారతదేశంలో ఇవాళ ఒక్కరోజే మూడు వేల మూడు వందల పది కేసులు నమ్మవడం జరిగింది ఇప్పటివరకు సో వీటితో కలిపి మొత్తం ఇప్పటివరకు మన భారతదేశం మొత్తం మీద డెబ్బై నాలుగు వేల డెబ్బై తొమ్మిది కేసులు నమ్మడం జరిగింది ఇందులో నలభై ఏడు వేల ఐదు వందల ఇరవై కేసులు ఇంకా ఈ వ్యాధికి పలు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండగా ఇవాళ ఒక పదిహేను వందల తొంభై ఆరు మంది కోలుకోవడం జరిగింది దాంతో కలిపి ఇప్పటివరకు మొత్తం ఇరవై నాలుగు వేల నూట నలభై ఐదు మంది ఈ వ్యాధి నుంచి కోలుకొని ఇంటికి వెళ్ళడం జరిగింది అలాగే భారతదేశం మొత్తం మీద ఈరోజు ఒక్కరోజే నూట పదహారు మంది చనిపోవడం జరిగింది దాంతో కలిపి మొత్తం మృతుల సంఖ్య రెండు వేల నాలుగు వందల పదికి చేరుకుంది అదే మనం రాష్ట్రాల వరకు కనుక చూసుకున్నట్టే కనుక ఫ్రెండ్స్ మన దేశంలో అత్యధిక కేసులు నమోదైనటువంటి మహారాష్ట్రలో ఇవాళ కూడా ఒక కొత్తగా వెయ్యి ఇరవై ఆరు కేసులు రావడం జరిగింది దాంతో కలిపి మొత్తం కేసుల సంఖ్య ఇరవై నాలుగు వేల నాలుగు వందల ఇరవై ఏడుకు చేరుకుంది అలాగే ఇవాళ ఒకరోజు యాభై మూడు మంది మహారాష్ట్రలో చనిపోవడం జరిగింది దాంతో కలిపి మొత్తం మృతుల సంఖ్య తొమ్మిది వందల ఇరవై ఒకటి చేరుకుంది అలాగే గుజరాత్లో ఇప్పటివరకు ఎనిమిది వేల తొమ్మిది వందల నాలుగు కేసులు నమోదు కాగా ఈ రోజు కూడా ఒక ఇరవై నాలుగు మంది చనిపోయారు గుజరాత్లో దాంత కలిపి మొత్తం మృతుల సంఖ్య ఐదు వందల ముప్పై ఏడు చేరుకుంది అలాగే తమిళనాడులో ఇప్పటివరకు ఎనిమిది వేల ఏడు వందల పద్దెనిమిది కేసులు నమోదు జరిగింది అలాగే ఢిల్లీలో ఇప్పటివరకు ఏడు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది కేసులు నమోదై అలాగే రాజస్థాన్లో ఇప్పటివరకు నాలుగు వేల యాభై ఆరు కేసులు నమోదై అలాగే మధ్యప్రదేశ్లో కనుక మూడు వేల తొమ్మిది వందల ఎనభై ఆరు కేసులు అలాగే ఉత్తరప్రదేశ్లో మూడు వేల ఐదు వందల డెబ్బై మూడు కేసులు అలాగే పశ్చిమ బెంగాల్కి వచ్చినప్పటికి రెండు వేల నూట డెబ్బై మూడు కేసులు నమోదే నమోదైపు వరకు అలాగే పంజాబ్లో పంతొమ్మిది వందల పద్నాలుగు కేసులు నమోదై అలాగే జమ్మూ కాశ్మీర్లో వచ్చి తొమ్మిది వందల ముప్పై నాలుగు కేసులు నమోదే అలాగే కర్ణాటకలో తొమ్మిది వందల ఇరవై ఐదు కేసులు అలాగే బీహార్లో ఎనిమిది వందల ముప్పై కేసులు అలాగే హర్యానాలో ఏడు వందల ఎనభై అలాగే కేరళలో ఐదు వందల ఇరవై ఐదు కేసులు అలాగే ఒడిషాలో నాలుగు వందల ముప్పై ఏడు కేసులు నమోదే నమోదైపు అదే మనం తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే కనుక ముందుగా తెలంగాణ విషయం చూద్దాం ఫ్రెండ్స్ తెలంగాణలో అయితే కనుక ఇవాళ మళ్ళీ కొత్తగా యాభై కేసులు రావడం అనేది గత రెండు రోజులుగా మళ్ళీ కేసుల సంఖ్య పెరుగుతుంది ఇవాళ వచ్చినటువంటి ఈ కొత్త కేసులు యాభై ఒక్క కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య పదమూడు వందల ఇరవై ఆరుకు చేరుకుంది ఇందులో నాలుగు వందల డెబ్బై రెండు మంది ఇంకా ఈ వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండగా ఎనిమిది వందల ఇరవై రెండు మంది వ్యాధి నుంచి కోలుకొని ఇంటికెళ్ళడం జరిగింది అలాగే ఇవాళ ఒక ఇద్దరు చనిపోయారు తెలంగాణలో దాంతో కలిపి మొత్తం మృతుల సంఖ్య ముప్పై రెండుకు చేరుకుంది అదే మన తెలంగాణలో జిల్లాల వారిగా చూసుకున్నట్టు కనుక ఫ్రెండ్స్ నేను ముందే చెప్తాను రెడ్ జోన్ ఆరెంజ్ జోన్లో ఉన్నటువంటి మాత్రమే చెప్తాను మిగతా ఏంటంటే గ్రీన్ జోన్లో ఉన్నట్టు అక్కడ జీరో కింద వేసుకోవాలి మనం ఓకేనా సో హైదరాబాద్లో ఇవాళ కొత్తగా ముప్పై ఏడు కేసులు వచ్చి దాంతో కలిపి మొత్తం ఏడు సంఖ్య ఏడు వందల తొంభై ఆరుకు చేరుకుండా ఇవాళ ఒక ఇద్దరు చనిపోయారు హైదరాబాద్లో దాని కలిపి మొత్తం చనిపోయిన వారి సంఖ్య ఇరవై మూడుకి చేరుకుంది అలాగే సూర్యాపేటలో ఇప్పటివరకు ఎనభై మూడు నిజామాబాద్ లో అరవై ఒకటి జాగులాంబ గద్వాలో నలభై ఐదు అలాగే వికారాబాద్లో ముప్పై ఏడు రంగారెడ్డిలో ముప్పై ఆరు వరంగల్ అర్బన్లో ఇరవై ఏడు మేడ్చల్ మల్కజీలో ఇరవై రెండు ఆదిలాబాద్లో ఇరవై ఒకటి నిర్మల్ లో ఇరవై కరీంనగర్లో పంతొమ్మిది నల్గొండలో పదిహేడు అలాగే కామారెడ్డిలో పన్నెండు కేసులు నమోదు ఇప్పటివరకు అలాగే ఇప్పటివరకు గ్రీన్ జోన్ లో ఉన్నటువంటి యాదాద్రి భువనగిరి సో దాంట్లో ఏంటి కొత్తగా ఇవాళ ఒక్కరోజే పన్నెండు కేసులు నమోదు జరిగింది అలాగే మహబూబ్ నగర్ లో వచ్చి పదకొండు అలాగే ఖమ్మంలో ఎనిమిది అలాగే కుమరం భీంలో వచ్చి ఏడు సంగారెడ్డిలో ఏడు అలాగే జగిత్యాలో ఇవాళ కొత్త కొత్తగా రెండు కేసులు రావడం జరిగింది దాంతో కలిపి మొత్తం గెలిసి అరుగు చేరుకుంది అలాగే మెదక్ లో ఐదు అలాగే జనగంలో వచ్చి మూడు జయశంకర్ భూపాలపల్లిలో వచ్చి మూడు అలాగే రాజేంద్ర సిరిచల్ లో మూడు కేసులు ఉన్నాయి అలాగే మింజర్యాలో ఒకటి అలాగే నారాయణపేటలో ఒక కేసు ఉంది అలాగే అదర్ స్టేట్కి సంబంధించిన వాళ్ళు ఈ తెలంగాణలో ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళకి వచ్చి ఒక పదకొండు కేసులు నమోదండి అలాగే అన్న ఉన్న అంటే మనం ఇంతవరకు వీళ్ళు ఏ అనేటువంటి ప్రకటించిన కేసులు అయితే ఇంకొక నలభై ఉన్నాయి ఫ్రెండ్స్ అదే మనం ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కనుక ఆంధ్రప్రదేశ్లో అయితే కనుక ఇవాళ కొత్తగా ముప్పై మూడు కేసులు నమోదు జరిగింది దాంతో కలిపి మొత్తం కేసుల సంఖ్య రెండు వేల యాభై ఒకటి చేరుకుంది ఇందులో తొమ్మిది వందల నలభై తొమ్మిది మంది ఇంకా ఈ వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండగా ఒక వెయ్యి యాభై ఆరు మంది ఈ వ్యాధి నుంచి కోలుకొని ఇంటికి జరిగింది అందులో యాభై ఎనిమిది మంది ఇవాళ ఒక రోజే కోలుకోవడం జరిగింది అలాగే ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఒకరు చనిపోయారు దాంతో కలిపి మొత్తం చనిపోయిన వారి సంఖ్య నలభై ఆరుకు చేరుకుంది ఫ్రెండ్స్ అదే మనం జిల్లాల వరకు చూసుకున్నట్టయితే కనుక కర్నూలులో ఇవాళ కొత్తగా తొమ్మిది కేసులు వచ్చే దాంతో కలిపి మొత్తం కేసుల సంఖ్య ఐదు వందల ఎనభై నాలుగు చేరుకుంది అలాగే గుంటూరులో ఇప్పటివరకు మూడు వందల ఎనభై ఏడు కేసులు నమోదు అలాగే కృష్ణాలో కొత్తగా నాలుగు కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య మూడు వందల నలభై ఆరుకు చేరుకుంది అలాగే చిత్తూరులో ఇవాళ కొత్తగా పది కేసులు వచ్చే దాంతో కలిపి మొత్తం కేసు సంఖ్య నూట ముప్పై ఒకటి చేరుకుంది ఫ్రెండ్స్ చిత్తూరులో ఇవాళ నమోదైనటువంటి పది కేసుల్లో తొమ్మిది కేసులు వచ్చి ఎవరైతే ఈ కోయంబేడ్కి అంటే తమిళనాడులో ఉన్న కోయంబేడికి మార్కెట్కి ఎవరైతే వెళ్ళారో సో వాళ్ళకి మాత్రం వచ్చిన తొమ్మిది కేసులు కూడా అలాగే అనంతపురంలో ఇప్పటివరకు నూట పదిహేను కేసులు నమోదై అలాగే నెల్లూరులో వచ్చి తొమ్మిది కేసులు నమోదు అంత కలిపి మొత్తం కేసుల సంఘా నూట పదకొండు చేరుకుంది అలాగే అనంతపురంలో ఇప్పటి వరకు నూట పదిహేను కేసులు ఉంది అలాగే నెల్లూరులో ఇప్పుడు ఇవాళ కొత్తగా తొమ్మిది కేసులు రావడం మొత్తం కేసుల సంఖ్య నూట పదకొండు చేరుకుంది అలాగే కడపలో వచ్చి తొంభై ఏడు ఉన్నాయి కేసుల సంఖ్య అలాగే పశ్చిమ గోదావరిలో ఇప్పుడు వరకు అరవై ఎనిమిది అలాగే విశాఖపట్నంలో అరవై ఆరు ప్రకాశంలో అరవై మూడు అలాగే తూర్పుగోదావరిలో కూడా ఇవాళ కొత్తగా ఒక కేసు వచ్చింది అంతా కలిపి మొత్తం కేసుల సంఖ్య నలభై ఏడుకు చేరుకుంది అలాగే శ్రీకాకుళంలో ఐదు విజయనగరంలో నాలుగు కేసులు ఉన్నాయి అలాగే అదర్ స్టేట్స్ అంటే బయట రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్లో ఉండే వాళ్ళకి ఏదైతే కరోనా వ్యాధి వచ్చిందో సో అలాంటి వాళ్ళైతే కనుక ఒక ఇరవై ఏడు మంది ఉన్నారు ఫ్రెండ్స్ అదే మనం ఒకసారి ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్టయితే కనుక ప్రపంచవ్యాప్తంగా ఇవాళ రోజే యాభై రెండు వేల ఏడు వందల ఎనభై ఆరు కొత్త కేసులు నమోదై దీంతో కలిపి మొత్తం కేసుల సంఖ్య నలభై మూడు లక్షల ఐదు వేల డెబ్బై ఆరుకు చేరుకుంది అలాగే ప్రపంచవ్యాప్తంగా ఇవాళ ఒకరోజే రెండు రెండు వేల ఏడు వందల ఇరవై ఏడు మంది చనిపోగా దీంతో కలిపి మొత్తం చనిపోయిన వారి సంఖ్య ఇప్పటివరకు రెండు లక్షల ఎనభై తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై నాలుగు చేరుకుంది ఈ మహమ్మారి కారణంగా అలాగే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైనటువంటి కేసుల్లో పదిహేను లక్షల యాభై వేల మంది వరకు ఈ వ్యాధి నుంచి కోలుకుని ఇంటికెళ్లంగా ఇరవై నాలుగు లక్షల అరవై వేల మంది వరకు ఇంకా ఈ వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉన్నారు అలాగే ప్రస్తుతానికి అయితే కనుక ఈ అమెరికా స్పెయిన్ ఇలాంటి వాటిలో అయితే కేసుల సంఖ్య కొద్దిగా తగ్గుముఖం పట్టినట్టుంది కానీ రష్యా అయితే కనుక చాలా ఫాస్ట్గా ఇటలీ యూకే ఇటువంటి దాటుకొని థర్డ్ ప్లేస్లోకి అయితే రావడం జరిగింది సో ఈ కేసుల సంఖ్య అయితే కనుక ఇంకా తొందరగా తగ్గాలి అనేటువంటిది మనం కోరుకున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది ఇప్పటివరకు అప్డేట్స్ అయితే కనుక ఫ్రెండ్స్ మీకు ఆల్రెడీ మీకు చెప్పాను కదా ఈ ఇండియన్ కమ్యూనిటీ సపోర్ట్ గ్రూప్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చినాను సో ఎవరికైతే అవసరమో దయచేసి వాళ్ళు మాత్రమే ఫిల్ చేయండి అందరూ ఫిల్ చేయకండి సో మీకు ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళు ఫిల్ చేస్తే కనుక ఆ కమ్యూనిటీ గ్రూప్ వాళ్ళు వచ్చి మీకు మీకు కావాల్సినటువంటి కొన్ని నిత్యావసర వస్తువులు అనేటువంటిది అంద చేయడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇంతవరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన తెలుగు ఫ్రెండ్స్ ఎవరిని తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకి నా ఛానల్ని ఫార్వర్డ్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా రేపు టు మరిన్ని అప్డేట్స్తో కలుసుకుందాం అంతవరకు సెలవు జై హింద్